గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవాలి? గృహంలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకుని సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు? నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వాస్తుశాస్త్రపరంగా ఒక గృహంలో కోణ దోషాలు ఉన్నప్పుడు, అంటే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి, ఈ మూలల్లో ఏవైనా దోషాలు ఏర్పడినప్పుడు వాటిని కోణ దోషాలు అంటారు. ఆ కోణ దోషాలు ఏర్పడినప్పుడు సింహద్వారానికి ఇరువైపులా పూల కుండీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటి ఆవరణలో కుండీల్లో మొక్కలు పెంచాలి. సింహద్వారానికి ఇరువైపులా కుండీల్లో మొక్కలు పెంచినట్లయితే, ప్రత్యేకంగా పూల మొక్కలు పెంచినట్లయితే ఇంట్లో ఉన్న కోణ దోషాలు తొలగింపజేసుకోవచ్చని వాస్తుశాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. అలాగే అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి త్రిదశ తాబేలు బొమ్మకు ఉంది. తాబేలు బొమ్మలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తాబేలు బొమ్మను త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. అంటే మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉన్నట్లయితే దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. ఈ త్రిదశ తాబేలు బొమ్మను మీ గృహంలో ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అష్ట దరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇత్తడి లోహంతో తయారు చేయబడిన కొన్ని ప్రత్యేకమైనటువంటి గంటలు ఉంటాయి, వాటిని సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇత్తడి లోహంతో తయారు చేయబడినటువంటి ఈ సంపద గంటలను మీ గృహం ముందు భాగంలో సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఎక్వేరియం ఏర్పాటు చేసుకుంటే కూడా గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతేకాకుండా మీ గృహంలో సమస్త వాస్తు దోషాలను పోగొట్టే శక్తి క్రిస్టల్ బాల్స్ ఉంటాయని వాస్తుశాస్త్ర పరిహారంలో చెప్పడం జరిగింది. ఈ క్రిస్టల్ బాల్స్ అనేవి క్వార్జ్ లోహంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ క్రిస్టల్ బాల్స్లో కూడా అనేక రకాలైనటువంటి రంగులు ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ ఉంటాయి. ఒక్కొక్క రంగు క్రిస్టల్ బాల్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందని వాస్తుశాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవాలంటే, కుటుంబంలో విభేదాలు తొలగింపజేసుకోవాలంటే గులాబీ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అదృష్టం తొందరగా కలిసి వచ్చి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే ఎరుపు రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా క్రిస్టల్ బాల్స్, ఇత్తడి లోహంతో తయారు చేయబడిన సంపద గంటలు, త్రిదశ తాబేలు బొమ్మ, ఎక్వేరియం, వీటిని ప్రత్యేకంగా గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ పూజా మందిరానికి రెండు తలుపులు ఉండేలాగా తప్పనిసరిగా చూసుకోండి. చాలామంది గృహాలలో పూజ గదికి ఒక తలుపే ఉంటుంది. రెండు తలుపులు ఉండేలాగా, పూజా మందిరానికి గడప ఉండేలాగా చూసుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచే వాళ్ళు ఎవరైనా సరే ఈశాన్యంలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉండండి. ఇలా ప్రత్యేకంగా వాస్తుపరమైన నియమాలు పాటించండి. పూజ గదిలో కూడా భగవంతుడి చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకుండా, ఒకదాని మీద ఒకటి రాకుండా జాగ్రత్తగా పూజా మందిరంలో దేవుని చిత్రపటాలు ఏర్పాటు చేసుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ ఈ వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైన వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.